అబద్దాలతో టీడీపీ నేతలు ఊరేగుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. సభల నిర్వహణపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ టీడీపీ సభలను ప్రభుత్వం అడ్డుకుంటుందనేది అర్థం లేని ఆరోపణ అన్నారు. సభలకు జనాలు రాక టీడీపీ నేతలు పిచ్చి ఆరోపణ చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అట్టడుగున ఉండాలన్నదే వారి కుట్ర అని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటికే 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇప్పటికే 90% హామీలు నెరవేర్చామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైన ఒక అబద్దాల మూటను కట్టుకొని ఇవాల ఊర్లేగుతాము. ఈ ఊర్లేగుతున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి అబద్దాలు మాట్లాడడం నిజానికి ఈ అబద్దాల్లో ఎవరికైనా మాస్టర్ డిగ్రీ ఇవ్వాలి అనుకుంటే అది రేవంత్ రెడ్డి అండ్ ముఠాకి. నిజానికి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల దేశవ్యాప్తంగా సంక్షేమంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తా ఉంటే వాళ్ళ ప్రేమంతా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, తెలంగాణ అట్టడుగు పోవాలి, ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలబడాలి, తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడాలి అనేటువంటి యావ ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాళ్ళు ఒక మాట మాట్లాడింది ఇవాళ తెలంగాణ అభివృద్ధి గురించి గాని సంక్షేమ పథకాల అమలు గురించి గాని లేదు ఇచ్చినటువంటి హామీలని వాగ్దానాలని అమలు పరచడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి చింతమడకల్లో లేదు జయశంకర్ గారి గ్రామంలోనో చర్చ పెడదాము, ఆ చర్చకు మేము వస్తాము అని చెప్పేసి మాట్లాడిండ్రు. నిజానికి ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఉనికి, ఆ రాజకీయ పార్టీకి ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో ఉన్న ప్రాబల్యం, తెలంగాణ ప్రజల్లో వాళ్ళ మాటల మీద ఉన్నటువంటి విశ్వాసం విలువ పూర్తిగా పోయింది. అయినప్పటికీ ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా ఆ రెండు గ్రామాలే కాదు తెలంగాణలో ఉన్నటువంటి 15,000 గ్రామాలుంటాయి దాదాపుగా, ఈ 15,000 గ్రామాల్లో ఏవో మీరే వెతుక్కోండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ చాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు మీకు చెప్పడానికి మీతో చర్చించడానికి సర్పంచులు చాలు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దీంట్లో భాగంగా నిన్న గజ్వెల్లో ఒక సభ పెట్టి ఆ సభలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. గజ్వెల్ సభలో దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ దొరకటం లేదా, ఎందుకు ఇవ్వరు, ఇవ్వకపోవడం గల కారణం ఏమిటి అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తారు. నిజానికి ఏడ మిగిల్చిరని ప్రభుత్వ భూములని, ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా పెట్టి ఏ ఒక్క భూమిని కూడా రానియకుండా చేసినటువంటి చరిత్ర మీది. చివరికి ప్రైవేటు భూములని కొని అవి దళితులకు ఇవ్వాలని చెప్పేసి, తద్వారా దళితులు సమగ్రాభివృద్ది జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉంటే దాన్ని కూడా విమర్శిస్తా ఉన్నారు. నిజానికి ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 9,663 ఎకరాలని దాదాపు 4,000 మంది రైతులకు పంచడం జరిగింది, 4,000 మంది దళితులకు పంచడం జరిగింది. దానికి పెట్టినటువంటి ఖర్చు ఎంత అంటే దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అవే కాదు, ప్రజలకు ఎట్లాగూ సమాచారం ఉంది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అర్థం పర్థం లేని అసూయతో మాట్లాడేటువంటి తెలుగుదేశం ముఠా సభ్యులకు ఒకసారి సమాచారం ఇవ్వడం కోసం మాత్రమే ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. దళితులకు
భూములు ఇవ్వడం అనేటువంటిది మూడు ఎకరాలు కేటాయించడం అనేటువంటిది అది నిరంతర ప్రక్రియ ఇప్పటికే కలెక్టర్ల దగ్గర అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర దళితులకు భూములు కొనివ్వాలని చెప్పేసి కొన్ని జిల్లాల్లో అయితే 5.5 లక్షల రూపాయలు కూడా పెట్టి వాళ్ళకి ఎకరానికి 5.5 లక్షల రూపాయలు కూడా పెట్టి కొనివ్వడం జరిగింది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి డిమాండ్ను బట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు అమ్మేటువంటి పరిస్థితిని బట్టి 3 లక్షల నుండి 5.5 వరకు కూడా ఇవ్వడం జరిగింది దాంతో బాగానే ఇంతకుముందు నేను చెప్పిన లెక్క ప్రకారం 9663 ఎకరాలు కొనడం జరిగింది మరి అవి కళ్ళకు కనిపించడం లేదు కానీ వాళ్ళు చేసింది ఏందయ్యా అంటే వాళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీ 17 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ 17 సంవత్సరాల కాలంలో అద్దెక్రమో ఎకరమో అది గుట్టల మీదనో అది వ్యాపారానికి పనికిరాని భూములు అంతా కలిపి వాళ్ళు కేటాయించినటువంటి పైసలు 71 కోట్ల రూపాయలు మాత్రమే 3 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం 405 కోట్ల రూపాయలు కేటాయిస్తే వాళ్ళు కేటాయించింది కేవలం 71 కోట్ల రూపాయలు మాత్రమే।